మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబిసాహు. ఐబిసాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహుగారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 23. సృష్టికి ఆద్యమైన నెంబరు 23. అంటే 2020లో 23 అనే నెంబరు సంతానాన్ని ఇస్తుంది, వంశం పెరుగుతుంది, వెరసి ఎక్స్ప్లోర్ చేయాలి, లైఫ్ని ఇంకా ఎంజాయ్ చేయాలి అనేటటువంటి వాటికి బీజం 23లో ఉందండి. సో 23 మూలార్థం ఏమిటి? ఎక్స్ప్లోరేషన్, విస్తరించటం, ఇది దేని వెనకాల. అయితే ఇక్కడ నేను ఇంకొకటి అయితే చెప్తానండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 23 ఉందో వాళ్ళ పేర్లలో చివర కనుక మీరు W ఉంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ రావాలో, ఎన్నిసార్లు పడిపోవాలో, ఎన్ని నష్టాలు పడిపోవాలో మామూలుగా లేదండి. మీరు ఎక్స్పీరియన్స్ చేసి తీరుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్ 23 ఉండి అదే సంవత్సరము నెల నేను చెప్పలేదు. అది మీ 23 అవునో కాదో కూడా నాకు తెలియదు. కానీ బేసిక్ రూల్ అండి, ఎవరైతే 23లో ఆల్రెడీ పుట్టేసి ఉన్నారో వాళ్ళ పేరు చివరిలో కనుక W పెట్టుకున్నారో ఇంతే సంగతులండి. బిజినెస్ లాస్ అయిపోతుంది, పర్సనల్ లైఫ్ లాస్ అవుతుంది, మీ లైఫ్కే యాక్సిడెంట్ రూపంలో ఫుల్ స్టాప్ కూడా రావచ్చు. సో ఎవరి పేర్లో అయినా దయచేసి W అనే అక్షరం ఉంటే ఇమ్మీడియట్గా బేషరతుగా తీసేసేయండి, లేదా కలవండి. ఆ W తాలూకు రిగ్రెషను ప్రోగ్రెషను మీ లైఫ్ని ఎంత దాకా బరాబరా ఇడ్చుకువెళ్ళిందో చూద్దాం. ఒకటైతే జాగ్రత్త తీసుకోండి, 23లో పుట్టిన వాళ్ళు తమ తమ పేర్లలో చివర W కనుక ఉంటే తక్షణం తీసేసేయండి. పేరు చివర W అనుసరణీయం కాదు, అభినందనీయం కాదండి, ఫాలో కావద్దది. ఆ తర్వాత మీ ఇష్టం, మీ లైఫ్ కదా, అప్ అండ్ డౌన్స్ అన్నీ ఫేస్ చేసేసి చివరిలో ఎప్పుడో వచ్చి మేడం అని అంటే నేనేం చేయను. ముందుగానే అందరికీ చెప్తున్నాను, 23లో కనుక పుట్టిన వాళ్ళకి పేరు చివరిలో W ఉంటే తీసేసేయండి. అలాగే 2020లో 23లో పుట్టబోయే వ్యక్తులకు ఎవరికి కూడా పేర్లు W సజెస్ట్ చేయొద్దు, W పేరు చివరిలో వాడొద్దు. ఇది 23లో ఉన్న చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్స్ప్లోరేషన్ అన్నాను కాబట్టి ఈ 23లో నెగిటివ్ కూడా ఉంటుంది కదండి, నకారాత్మకం, నెగిటివ్ శక్తి. ఏమిటో తెలుసా అండి? ఊరికే అరిచేయటం, చేతిలో గన్నుంది కదా అని పేల్చేయటం, లేకపోతే కంట్రోల్ లేని బిహేవియర్తో మానియాగ్గా ప్రవర్తించటం. ఒక వ్యక్తిని సూతితో పొడిస్తే ఆనందం అనుకుంటే పెద్ద దబ్బనం తీసుకుని బయలుదేరితే ఎలా పొడవటానికి? మానియాక్ అంటారు దీన్ని. నెగిటివ్ 23 లక్షణాలని కూడా 2020లో ఉంది కాబట్టి ఏ 23లో అయితే జననం జరుగుతుందో ఆ 23 పాజిటివ్గా ఉండేటట్లు చూసుకుంటే మరీ మంచిది. మే 23 వండర్ఫుల్ డే అండి, మిగతావి అయితే కొంచెం తగ్గినాయి. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు 23 అర్థమవుతుంది. 23 గురించి అర్థమైనప్పుడు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఆల్వేస్ పైకి తీసుకెళ్ళండి. ఎన్నో విషయాలు మీ దగ్గరికి వస్తాయి కదా.